చర్చిలో మాపై అగ్రవర్ణ క్రైస్తవులు చూపిస్తున్న వివక్ష మమ్మల్ని పాస్టర్లుగా నియమించకపోవడం చర్చిలో మా పట్ల అంటరానితనం పాటించడం వంటి సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు ఇక్కడికి చేరుకున్నాం తమిళనాడు రాష్ట్ర దళిత క్రైస్తవుల విముక్తి ఉద్యమ నాయకుడు మరియా జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు గమనిస్తే భారతదేశంలో కొన్ని చర్చిలు నిమ్నవర్గాలపై సాగిస్తున్న కుల వివక్ష తీవ్రత అర్థమవుతుంది రెండు వేల ఇరవై డిసెంబర్ మూడున పుదుచ్చేరిలోని పాండిచ్చేరి కడలూరు ఆర్చుడేయస్ కేంద్ర కార్యాలయం వద్ద దళితులుగా పేర్కొనే షెడ్యూల్డ్ కులాలకు చెందిన క్రైస్తవులు భారీ నిరసన చేపట్టారు కారణం హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మారిన తమకు సామాజిక న్యాయం అందకపోవడం పాస్టర్లు బిషప్పుల నియామకంలో తమకు అగ్రకుల క్రైస్తవ సమాజం నుండి ఎదురవుతున్న వివక్ష ఎంతో కాలంగా జరుగుతున్న ఈ సామాజిక అన్యాయాన్ని ఇంతకాలం భరిస్తూ వచ్చిన ఎస్సీ క్రైస్తవ సమాజం ఇక లాభం లేదనుకుని ఈ అణచివేతకు నిరసనగా వేలాది మందితో ప్రదర్శన నిర్వహించింది రెండు వేల ఎనిమిదిలో తమిళనాడులోని ఎరయూరు పట్టణంలో ఎస్సీ ఓబీసీ వర్గాలకు చెందిన క్రైస్తవుల మధ్య జరిగిన గొడవ హింసాత్మక ఘటనలకు దారితీసింది రెండు వేల పదకొండులో చెన్నైకి ఎనభై కిలోమీటర్ల దూరంలోని తాచూర్ గ్రామంలో క్రైస్తవుల్లోని అగ్రకుల నిమ్నకులాల ప్రజల మధ్య తీవ్ర అల్లర్లు చేసుకున్నాయి తిరుచిలో కూడా ఇదే రీతిలో జరిగింది ఒక శ్మశాన వాటికలో అగ్రవర్ణ దళిత క్రైస్తవుల కోసం మధ్యలో ఓ విభజన గోడను ఏర్పాటు చేశారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం నాలుగు వందల ఏళ్లు వెనక్కు వెళితే చాలా విషయాలు మనకి తెలుస్తాయి భారతదేశంలో స్థాపన లక్ష్యం అని చెప్పుకునే కొన్ని మిషనరీలు తమ క్రైస్తవ సమాజం విషయంలోనే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అనేది చరిత్రకారుల ఉద్దేశ్యం తమ ఏకైక లక్ష్యమైన మతమార్పిడికి అనుకూలంగా హిందూ సమాజంలో కుల విభజనల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని చెబుతున్నారు అలాంటి ఒక క్రైస్తవ మిషనరీనే రాబర్ట్ డి నోబిలీకి సంబంధించింది పదిహేను వందల డెబ్బై ఏడులో ఇటలీలోని జన్మించిన రాబర్ట్ డి నోబిలి పదహారు వందల ఐదులో సొసైటీ ఆఫ్ జీసస్ తరపున క్రైస్తవ మిషనరీగా భారతదేశంలోకి అడుగుపెట్టి అనంతరం పదహారు వందల ఆరులో మధురై ప్రాంతానికి చేరుకున్నారు అప్పటికే హిందువులను మతం మార్చడానికి పాటిస్తున్న పద్ధతులు ప్రభావవంతంగా లేవని గ్రహించి నూతన మోసపూరిత మార్గాలను కనుగొన్నారు ఇందుకోసం కాషాయ వస్త్రాలు ధరించారు కేశఖండన చేయించుకుని శిఖ ధరించాడు పావుకోళ్లు అంటే సన్యాసులు ధరించే చెక్కతో చేసిన పాదుకలు ధరించాడు తనను తాను తత్వబోధగర్ అని పిలుచుకున్నాడు పవిత్ర యజ్ఞోపవీతం ధరించి తనను రోమన్ బ్రాహ్మణుడిగా ప్రచారం చేసుకున్నాడు బైబుల్ వేదమైంది చర్చి కోయిల్ అంటే హిందూ దేవాలయానికి తమిళ పదం చర్చి కోయిలైంది పాస్టర్ గురువయ్యాడు సంస్కృత తమిళ తెలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన రాబర్ట్ డి నోబిలి తాను బోధించేది హిందూ మతపు మరొక శాఖ అని అమాయక హిందువులను నమ్మించారు దీంతో హిందువులు పెద్ద సంఖ్యలో అతడి మోసాల బారిన పడ్డారు పరమేశ్వరుడు ఋషీశ్వరుడుకు కాకుండా దేవుని ఏకైక కుమారుని దూతకు మాత్రమే బోధించిన మరో వేదశాఖకు తాను ప్రచారకుడినని ప్రజలను నమ్మించాడు క్రైస్తవ మతాన్ని పరాంగుయీ కులం అంటే అంటే ఫిరంగీ లేదా విదేశీగా పరిచయం చేశాడు రోమన్ బ్రాహ్మణుడిగా నమ్మించే రాబర్ట్ డి నోబిలి తన మతమార్పిడి కార్యకలాపాలను మరింత విస్తృతించడంలో భాగంగా కుల వివక్షను పాటించడం మొదలుపెట్టాడు కులాల ఆధారంగా మిషనరీ వ్యవస్థ చర్చిలు ఏర్పాటు చేయడం మతమార్పిళ్ల కోసం హిందూ ధార్మిక సంప్రదాయాలు కాపీ కొట్టడం వంటి విషయాలు ఆనాటి చర్చి వర్గాల దృష్టికి వచ్చింది జనవరి ముప్పై ఒకటి పదహారు వందల ఇరవై మూడు నాడు రాబర్ట్ డి నోబిలి అనైతిక క్రైస్తవ మత మార్పిళ్లకు క్రైస్తవ అధిపతి అయిన అప్పటి పోప్ గ్రెగరీ పదిహేను నుండి అధికారిక ఆమోదం కూడా లభించింది హిందువులను మభ్యపెట్టి క్రైస్తవంలోకి మార్చే పద్ధతి ఊపందుకుంది అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి అంశం ఏమిటంటే పోప్ ఆమోదంతో చర్చిలో క్రైస్తవ ఉపనయనాలు పేరిట క్రైస్తవ యజ్ఞోపవీత ధారణల ద్వారా మతం మార్చే ప్రక్రియ మొదలైంది ఈ అంశంలో పోప్ గ్రెగరీ పదిహేను తన అనుమతి పత్రంలో ఈ క్రింది నియమాలను పొందుపరిచాడు క్రైస్తవ ఉపనయనాలకు ఉపయోగించే యజ్ఞోపవీతాలు హిందూ పూజారుల నుండి స్వీకరించకూడదు కేథలిక్ మఠాధిపతుల నుండే స్వీకరించాలి క్రైస్తవ ఉపనయన సమయంలో బైబుల్ వాక్యాలు పఠించాలి పాగళ్ల మంత్రాలు శ్లోకాలు పఠించకూడదు కనీసం నేర్చుకునే ప్రయత్నం కూడా చేయకూడదు క్రైస్తవంలోని తండ్రి కుమారుడు పవిత్రాత్మలను సూచించే విధంగా యజ్ఞోపవీతం కేవలం మూడు దారపు పొరలనే కలిగి ఉండాలి క్రైస్తవంలోకి మారకముందు అప్పటికే యజ్ఞోపవీతం ధరించి ఉండినట్లయితే ఆ పాతదాన్ని కాల్చివేసి కొత్తది కాథలిక్ మఠాధిపతి నుండి స్వీకరించి క్రైస్తవ ఉపనయన పద్ధతిలో ధరించాలి ఈ విధంగా హైందవ గ్రంథాల్లో లేని హిందూ ధర్మం ఏ రూపంలో ఆమోదించని కేవలం ఆచారదోషమైన అంటరానితనానికి క్రైస్తవ మత అత్యున్నత అధికారి అధిపతి అయిన పోప్ వేసి సైద్ధాంతికంగా అంటరానితనాన్ని క్రైస్తవంలో అంతర్భాగాన్ని చేశారు కేవలం మతమార్పిడే ప్రధాన ఉద్దేశంగా పనిచేసే చర్చికి సామాజిక న్యాయం సమాజ సంస్కరణ అనేవి ప్రాముఖ్యత లేని అంశాలు అనడానికి ఇదే నిదర్శనం రాబర్ట్ డి నోబెల్ ఈ రెండు భిన్నమైనటువంటి క్రైస్తవ మత ప్రచారకులను సృష్టించాడు ఒకరు బ్రాహ్మణ వేషధారణ కలిగిన వారు మరొకరు పండారస్వాములు పండారస్వాములు నిజానికి శైవ సిద్ధాంత ప్రచారకులు మతం మారిన వీరి ద్వారా నిమ్నకులాల వారికి మాత్రమే క్రైస్తవ మత ప్రచారం చేయించేవారు ఈ పండారస్వాముల వరుసలో మొదటి మత ప్రచారకులు ఫాదర్ బల్తాజా డాకోస్తా ఇమ్మానుయే అల్వారిజ్ ఇక బ్రాహ్మణ వేషధారణలో ఉన్న క్రైస్తవ మత ప్రచారకులు జంధ్యం శిఖ ధరించి హిందువులలో అగ్రకులాల వారి మధ్య క్రైస్తవ ప్రచారం చేసేవారు ఈ కోవలో మొదటి క్రైస్తవ ప్రచారకుడు ఫాదర్ ఎస్ మాయా రాబర్ట్ డి నోబిలి ఎప్పుడూ కూడా రాజకుటుంబీకులు సంస్థానాధిపతులు బ్రాహ్మణులను కలవడానికి వెళ్లిన ఫాదర్ ఎస్ మాయాని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు ఇలాంటి సందర్భాల్లో రాబర్ట్ డి నోబిలి జంధ్యం కాషాయ వస్త్రాలు ధరించి శిష్యులు కమండలం ఛత్రం జింక చర్మం మోసుకొచ్చేవారు పండారస్వామి వర్గానికి చెందిన ప్రచారకులను వెంట తీసుకుని వెళ్లేవారు కాదు అత్యంత విస్మయకరమైన రీతిలో రాబర్టీ నోబిలి ప్రత్యేకంగా రూపొందించిన నిర్మించిన చర్చి నిర్మాణ నమూనా చూస్తే మానవత్వం సైతం తలదించుకుంటుంది ఆ రోజుల్లోనే చర్చిలోని అంటరానితనం కులం ఎంత బలంగా వేళ్ళూనుకున్నాయో అర్థమవుతుంది చర్చి ప్రధాన ద్వారం గుండా అగ్రవర్ణ క్రైస్తవులు మాత్రమే ప్రవేశించాలి నిమున వర్గాల క్రైస్తవులు ప్రవేశించేందుకు మరో ఇతర మార్గం ఉంటుంది కేవలం ప్రదేశం విషయంలోనే కాదు చర్చిలో కూర్చునే ప్రదేశం పాపక్షమాపణ గది వంటగది నుండి చివరకు చనిపోయిన వారిని పూడ్చిపెట్టే శ్మశానంలో కూడా కులాల వారీగా విభజించి అత్యంత జాగ్రత్తగా ఏర్పాటు చేశారు చర్చిలోని ప్రధాన హాలులో అగ్రవర్ణ క్రైస్తవులు నిమ్నవర్గ క్రైస్తవులకు మధ్య ఒక గోడను ఏర్పాటు చేసి అక్కడ ఫాదర్ చెప్పే బైబిల్ వాక్యాలు వ్యాఖ్యానాలు ఆ గోడకు ఏర్పాటు చేసిన ద్వారా నిమ్నవర్గ క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొనాలి ఎదురుగా కూర్చొని వినడానికి కూడా అనుమతి ఉండేది కాదు ఇంకా అతి దుర్మార్గమైనటువంటి పద్ధతిలో నిమ్నవర్గాల క్రైస్తవులను రాత్రిపూట చీకటిలో చర్చి వెలుపల నిలబట్టి ప్రార్థనలు జరిపించి మహాప్రసాద వినియోగము చేసి పంపించేసేవారు కుల వ్యవస్థల పట్ల ఆచార వ్యవహారాలు సంప్రదాయాల పట్ల కుమిమర్శలు చేయడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రపంచ దేశాల క్రైస్తవులు కులం విభజనవాదం అంటరానితనం వంటి హేయమైన పద్ధతులకు తమ మతాధిపతి అయిన పోప్ అధికారికంగా వేసిన విషయం మాత్రం గుర్తించరు కొన్ని తరాల క్రితమే హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మారినప్పటికీ క్రైస్తవులు తమ పేర్ల చివర ఎప్పటికీ హిందూ కులపు పేర్లను కలిగి ఉండటాన్ని చర్చి అడ్డు చెప్పకపోవడం గమనార్హం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మూడవ నాలుగవ తరాల క్రైస్తవులు కూడా తమ పేర్ల చివర కులాల పేర్లు కలిగి ఉండటం గమనించవచ్చు ఈ కథనం ఉద్దేశ్యం నిమ్నవర్గాలకు హిందూ ధర్మంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పే కదా వారి మతాన్ని మార్చింది మరి అలాంటప్పుడు వారికి అందులో కూడా హక్కుల హరణమేనా అన్నది ప్రశ్న భారతదేశంలో అన్ని చర్చిలు ఇలా ఉన్నాయని కాదు కానీ మతమార్పిడి మాత్రమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే మిషనరీలు నడిచే త్రోవ ఇదేనని విశ్లేషకుల భావన మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగొచ్చా ఈ ప్రశ్నకు సమాధానం ఆయా క్రైస్తవ పెద్దలే బదులిపాలి